English Cocker Spaniel, most beautiful and intelligent dog. దీని మూలాలు మొదట స్పెయిన్ యునైటెడ్ కింగ్డమ్లో ఉండేవి. తర్వాతి కాలంలో ఈ జాతిని యునైటెడ్ స్టేట్స్లో పునరుత్పత్తి చేసి కొన్ని మార్పులు చేశారు. అమెరికన్ కాకర్ స్పానియల్ మరియు ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ ఈ రెండింటినీ సాధారణంగా కాకర్ స్పానియల్ అని పిలుస్తారు. ఇది చిన్నదిగా హైపర్ యాక్టివ్గా స్మూత్ ఫర్తో అందంగా ఉంటుంది. కాకర్ స్పానియల్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఒబీడియంట్ డాగ్. ఇది చాలా ఫ్రెండ్లీ అండ్ సోషలబుల్. చిన్న ఫ్యామిలీలో అయినా పెద్ద ఫ్యామిలీలో అయినా ఇది ఈజీగా ఒదిగిపోతుంది. మీరు మిడిల్ సైజ్లో ఉండే డాగ్ బ్రీడ్ కోసం చూస్తుంటే ఇది మీకు పర్ఫెక్ట్ కంపానియన్. కేరింగ్ విషయానికి వస్తే వారానికి 2-3 సార్లు రెగ్యులర్గా బ్రష్ చేయాలి. వీటికి చెవులలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, కనుక అప్పుడప్పుడు చెక్ చేస్తుండాలి. అలాగే డాక్టర్ని సంప్రదించాలి. డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్ ఉంటే హెల్తీగా ఉంటుంది. డాగ్ ట్రాకింగ్ గేమ్స్, అథ్లెటిక్ గేమ్స్ వంటి వాటితో డాగ్ని హ్యాపీగా ఉంచవచ్చు. 20వ శతాబ్ద ప్రారంభంలో యురేషియా వుడ్కాక్, అమెరికన్ వుడ్కాక్ అనే పక్షులను వేటాడేందుకు స్పానియల్స్ను ఉపయోగించేవారు. వీటిని గన్ డాగ్స్ అని కూడా అంటారు. చిన్న చిన్న వేటలలో కుందేలను పట్టుకోవడానికి, గాల్లో ఎగిరే పక్షుల కాళ్ళు, పొడవాటి ముక్కును పట్టి నేల కరచడానికి ఉపయోగిస్తారు. వీటికి ట్రైనింగ్ అండ్ స్కిల్స్ నేర్పిస్తే చాలా బాగా నేర్చుకుంటాయి. కానీ పప్పీకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అది భయపడకుండా చూడాలి. చిన్న చిన్న వస్తువులు, టాయ్స్తో ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. అలాంటప్పుడు పప్పీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాయి. వీటి జీన్స్లో వేటాడే లక్షణాలున్నాయి, కనుక వీటిని ర్యాబిట్, స్మాల్ బర్డ్స్, ర్యాట్స్ పట్టుకోవడం నేర్పిస్తే పప్పీ యాక్టివ్గా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ. మేల్ వచ్చేసి 13 కేజీల నుండి 17 కేజీల వరకు ఉంటుంది. ఫీమేల్ బరువు వచ్చేసి 12 కేజీల నుండి 15 కేజీల వరకు పెరుగుతాయి. మేల్ హైట్ వచ్చేసి 14 నుంచి 18 ఇంచెస్, ఫీమేల్ హైట్ వచ్చేసి 13 నుంచి 16 ఇంచెస్ వరకు ఉంటుంది. లైఫ్ టైం 12 నుంచి 15 సంవత్సరాలు. కుక్కపిల్లని ఎంచుకునే ముందు దాని ఫాదర్, మదర్ హిస్టరీ తెలుసుకోవాలి. ఇండియాలో కాకర్ స్పానియల్ పప్పీస్ క్వాలిటీ మరియు బ్లడ్ లైన్ని బట్టి 15,000 నుండి 30,000 వరకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే వీటి ప్రైస్ టైమ్ అండ్ ప్లేస్ని బట్టి మారుతుంది. అది ఎలా అంటే, ఉదాహరణకు పంజాబ్, హర్యానా, కోల్కతా వంటి స్టేట్స్లో బ్రీడర్స్ ఎక్కువగా ఉంటారు, కనుక అక్కడ ధర తక్కువగా ఉంటుంది. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో సిటీస్లో వీటిని ఎక్కువగా పెంచుకుంటారు, ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, అందువల్ల ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. ఫుడ్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇవి అపార్ట్మెంట్ కల్చర్కి అనుకూలంగా ఉంటాయి. స్పానియల్ కలర్ విషయానికి వస్తే చాలా రకాల రంగులలో కనిపిస్తాయి. అవి బ్లాక్, బ్లూ రోన్, ఆరెంజ్ రోన్, బ్లాక్ అండ్ ట్యాన్, లివర్ రోన్, లివర్ వైట్, ట్రై కలర్ ఇలా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.